పూర్ణహంభావం అంటే ప్రపంచమంతా నేనే, నాకంటే వేరే వస్తువే లేదు అనేది, అది కావాలి. లోకంలో ఉండే వ్యావహారికమైన అహంభావం అంటే నేను అనేటువంటి ఒక గర్వం, ఈ అహంభావం తప్పు. అంచేతే ఆచార్యుల వారు మరొక చోట చెప్తారు, త్వయి మయి చ అన్యత్ర చ ఏకో విష్ణు, నీలోను నాలోను వేరే చోట ఉన్నదంతా ఒకటే నా తత్వం, ఎందుకు వృధా మయి అసహిష్ణు కుప్యసి మయి అసహిష్ణు, నా మీద ఎందుకు ద్వేషం, ఈ కోపం ఎందుకు, నువ్వు వేరు నేను వేరు కాదు, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే, ఎందుకు ఈ రాగద్వేషాలు అని వేళాకోళంగా అడుగుతారు. త్వయి మయి అన్యత్ర చ ఏకో విష్ణు, ఒకటే విష్ణుమూర్తి, ఒకే చైతన్యం అన్నిట్లోనూ ఉంది అని అర్థం. అంచేత పరిపూర్ణమైనటువంటి ఈ అద్వైతం తెలుసుకోవడం కోసమే ఈ ప్రశ్న అంతా జరిగింది అని అర్థం. ఇప్పుడు విశ్వం పశ్యన్ అద్వయం ఆత్మానం సాక్షుడు సాక్షాత్కృతే అని ఒక మాట, పశ్యన్ అంటే చూస్తూ, విశ్వం పశ్యన్ ప్రపంచాన్ని చూస్తూ అంతా నేనే అనుకుంటున్నాడు, అంటే చూడడం తిష్టన్ గాయతి అన్నారు. తిష్టన్ గాయతి అంటే అర్థం ఏంటి, నించుని పాడుతున్నాడు, నించునివాడు వేరు పాడుతున్నవాడు వేరులా, రెండు లేదు కదా, క్రియాద్వయం ఒకటే, తిష్టన్ గాయతి అని ఎప్పుడైతే అన్నారో, నించుని పాడుతున్నారు అంటే నించున్న సమయంలోనే పాట ఉంది, నించున్న సమయం వేరు పాడే సమయం వేరు కాదు, నించున్నవాడు వేరు పాడేవాడు వేరు కాదు. అలాగే పశ్యన్ సాక్షాత్కృతే, విశ్వం పశ్యన్ అంటే ప్రపంచాన్ని చూస్తూ, సాక్షాత్కృతే అంటే అద్వయం ఆత్మానం సాక్షాత్కృతే, తన్నే చూస్తున్నాడు అంటే ఈ సర్వప్రపంచాన్ని చూసేటప్పుడే అంతా నేనే అనుకుంటున్నాడు. ఆ క్రియాద్వయం అంటే రెండు క్రియలు, అక్కడ నించోవడం పాట పాడడం, చేసేవాడు ఒకడే, ఆయనే నించున్నాడు, ఆ నించుంటూనే పాడుతున్నాడు, పాడేటప్పుడు వేరు నించునేటప్పుడు వేరు కాదు. అలాగే శత్రు ప్రత్యయం తిష్టన్ గాయతి అని అర్థం. అలాగే క్రియాద్వయ నైరంతర్యం అనేటువంటి మాట. ఈ రకంగా పరిపూర్ణమైనటువంటి తన యొక్క సంబంధమైనటువంటి అంటే తనకి సంబంధించిన ప్రపంచాన్ని చూస్తూ రెండవ వాడుగా కనిపించినట్టుగా, ప్రపంచం ఉన్నట్టుగా భాషించినట్టుగా, సంసారము గలవాడిగా తెలియబడుతున్నప్పటికీ వాస్తవంగా ఆయనే జ్ఞానం పొందిన తర్వాత తనకంటే వేరే వస్తువు లేదు, తనకంటే వేరే ప్రపంచం లేదు, తను కల్పించలేదు, ఈ ప్రపంచం అంతా అబద్ధం, ఇన్ని విషయాలు తెలుసుకుని తాను మాత్రమే ఉన్నాడు అనేటువంటి నిజాన్ని గుర్తిస్తాడు. స్వాత్మానమేవాద్వయం విశ్వం పశ్యన్ అంటే ప్రపంచం చూసేటప్పుడు ప్రపంచం ఉంది, ఆ స్వాత్మానమేవాద్వయం సాక్షాత్కృతే అన్నప్పుడు అదంతా లేదు, తన్నే చూస్తున్నాడు అని, అది తర్వాత ఇది ముందు అనే మాట కాదు, చూసేటప్పుడు అంతే. పశ్యన్ సాక్షాత్కృతే అనే మాటకి అంత అందమైన ప్రయోగం అది. అంచేత శంకరాచార్యుల వారి యొక్క భాష ఎంత బలమైన భాష, ఆయన తిష్ఠతి గాయత్యోర్ మధ్య క్రియాంతరం లేదు, క్రియా నైరంతర్యం, చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు. విశ్వం పశ్యన్ అంటే అప్పుడు సంసారి భ్రాంతిలాగా కనిపిస్తుంది, వాస్తవంగా ఉన్నప్పుడు ఆయనే, వేరే సంసారం లేదు అనేటువంటి మాట. సంసారం లేకపోతే సంసారాన్ని ఎలా చూస్తున్నారు అని అంటే మాయయ్య, మాయ చేత వేరేగా ఉన్నట్టుగా చూస్తున్నాడు, జ్ఞానం కలిగినప్పుడు తానే అనుకుని నిశ్చయించుకుంటున్నాడు. చేత అవిద్య విద్య ఈ అవస్థలలో తేడా, అవిద్యావస్థలో సర్వప్రపంచము ద్వైత ప్రపంచము వ్యవహార కాలంలో ఉంటుంది, పారమార్థికంగా ఉన్నది బ్రహ్మవస్తు ఒకటే, అంచేత పారమార్థిక సత్యం బ్రహ్మయే, వ్యవహారిక ప్రపంచం ఉంది. ఇప్పుడు మనం ప్రపంచాన్ని నమ్మలాక్కర్లేదా అంటే నీ అజ్ఞానం తొలగినంత వరకు వ్యవహార కాలంలో ప్రపంచం అంతా ఉంది. దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత లౌకికం తద్వదేవేదం ప్రమాణంతు ఆ ఆత్మనిశ్చయాత్, ఆత్మనిశ్చయం కలిగే వరకు ఇదంతా నిజమే, ఆత్మనిశ్చయం కలిగిన తర్వాత ఇదంతా పోతుంది. ఎత్రతు సర్వం ఆత్మైవాభూత్ కేనకం పశ్చేతని ఉపనిషత్తు చెబుతోంది. అంచేత ప్రపంచమంతా అజ్ఞాన కల్పితం, వ్యవహార కాలంలో ఉంది, వ్యావహారిక సత్యం. అంచేత ఇప్పుడు కర్మాచరణం అది కావాలా అక్కర్లేదా అంటే వ్యవహార కాలంలో కావాలి, కర్మాచరణం కావాలి, సదాచారం కావాలి, భక్తి కావాలి, గురువు కావాలి, ఉపదేశం కావాలి, అన్నీ కావాలి. పరమార్థ సత్యంలో ఎత్ర వేద అవేద భవంతి, అక్కడ వేదాలు వేదాలు కాదు, ఈశ్వరుడు ఈశ్వరుడు కాదు, గురువు గురువు కాదు, శిష్యుడు శిష్యుడు కాదు, అంతా ఒకటే, అంతా అన్ని భేదాలు పోతాయి, సర్వవిధమైన భేదాలు పోయే స్థితి పారమార్థిక సత్యంలో బ్రహ్మైకత్వం అనేటువంటి మాట. అది ఇప్పుడు మనకి సాధ్యం కాదు, దానికోసం ప్రయత్నం చేయాలి. అంచేత అద్వైతము పరమార్థం గమ్యం,
ఉపాయంలో చేసేటప్పుడు అద్వైత భావం పనికిరాదు, క్రియాద్వైతం పనికిరాదు, భావాద్వైతం ఉండొచ్చు. అద్వైత భావం ఉండాలి తప్ప అద్వైతంలో క్రియ మానేసి అద్వైతం అద్వైతం అంటే మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడి నుంచి పోతాం కిందకి. అంచేత గమ్యస్థానానికి చేరలేక శక్తి లేనివాడు తనకి శక్తి ఉన్న పనిని తాను చేయాలి. వ్యవహార కాలంలో మనం అన్ని కర్మల్ని ఆచరించాలి, గురు భక్తి కలిగి ఉండాలి, ఉపాసన చేసేయాలి, సత్కర్మాచరణ చేయాలి, తప్పుడు పనులు దగ్గరికి రానివ్వకూడదు, యమనియమాదులని సాధన చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఆ ప్రశ్న అడిగేటువంటి స్థాయి మనకు రావాలి. అంచేత ఆ ప్రశ్నని అలా బలంగా పెట్టారే శ్రేష్ఠులు, వివేక వైరాగ్యాది సంపన్నుడై, శమధమాది సాధన సంపన్నుడై, సామాన్య జ్ఞానం కలిగి తర్వాత విశేష జ్ఞానం కోసం ఈ ప్రశ్నలు చేస్తున్నాము అని. ఇప్పుడు ఆ స్థాయికి మనం వస్తే మనకి ఈ ఉపదేశం పట్టిస్తుంది. అంచేత ఆ స్థాయి పెంచుకోవాలి మనం ముందు, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఇవన్నీ సాధించుకున్న తర్వాత వేదాంతం మనకి అందుబాటులోకి వస్తుంది తప్ప ఇవేవీ లేకుండా వేదాంతం వేదాంతం అంటే కుదరదు. ఇది శ్లోకం చెప్పారు. తర్వాత శ్రీశ్వరాచార్యుల వారి యొక్క బాణి అస్య అయమర్థ అంట. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అనేది మానసోల్లాసంలో ఆయన రాస్తున్నారు. అంతరస్మిన్ని మే లోకాహ అంతర్విశ్వమిదం జగత్ బహిర్వన్ మాయయా భాతి దర్పిణే ప్రతిబింబితం. ఎంత అందంగా రాశారండి, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అని శంకరులు అన్నారు. దానికి ఒక శ్లోకం రాశారు ఈయన, అంతరస్మిన్ నిమే లోకాహ. తాత్పర్యం ఆ శ్లోకానికి తాత్పర్యం ఏమిటి అనేది వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే ప్రథమ పాదార్థం మొట్టమొదట్లో చెప్పినటువంటి పాదానికి అర్థం ఏమిటి, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అంటే ఈ ప్రసిద్ధమైనటువంటి ఈ లోకాలన్నీ కూడా విశ్వం అనే మాట చేత చెప్పబడుతోంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, పరమాత్మ మధ్యలోనే ఉన్నాయి. అంతః అస్మిన్ ఇమే లోకాః, ఆ పరమాత్మలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచమంతా విశ్వం జగత్ అంతః అస్మిన్, ప్రపంచంలోనే ఉంది. కానీ బహిర్వత్ మాయయా ఆభాతి, బయట ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, కారణం మాయ, మాయ చేత బయట ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అని. దానికి కారణం ఏమిటి అంటే మాయ. ఉదాహరణ ఏంటి, దర్పణే ప్రతిబింబితం, అద్దంలో కనిపించిన నాగరీలాగా. ఈ లోకాలన్నీ వాస్తవంగా ఉన్నది ఎక్కడ అంటే పరమాత్మలోనే ఉన్నాయి. బయట ఉన్నట్టుగా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మాయ చేత కనిపిస్తున్నాయి. మాయ చేత దానికి ఉదాహరణ ఏమిటి అంటే దీనిలో ఉండేటువంటి విశ్వంలో దర్పణంలో ఉండేటువంటి లోకాలలాగా. అంటే ప్రపంచమంతా అద్దంలో కనిపించినటువంటి లోకాలలాగా మాయతో తనలోనే ఉన్నప్పటికీ అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తాయి అనేది ఆ శ్లోకం యొక్క మొదటి భావం. స్వప్నే స్వాంతర్గతం విశ్వం యథా పృథగ్ అవేక్షతే తథైవ జాగ్రత్కాలేపి ప్రపంచోయం వివిచ్యతాం అని మళ్ళీ ఈయన ఎక్స్టెన్షన్. దానికి